హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంటను కూడా కట్టుబడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అనమాట. ఎన్ చెక్క, ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది. ఎందుకు అంటే, ఎస్, కొంచెం మీరు డైలీ రొటీన్ బ్లాగ్ అనుకోవచ్చు. ఇంకా సో వీడియో అయితే చూడండి, ఫస్ట్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అబ్బా, అసలు ఎంత బాగుంటాయి కదా మనకి. ఇంతకీ మీకు ఇక్కడ చూస్తున్నప్పుడు నేను స్కూల్ పిల్లల అనిపిస్తున్నానా, కాలేజ్ అమ్మాయిలా అనిపిస్తున్నా, ఎలా అనిపిస్తున్నాను ఈ డ్రెస్, ఈ బ్యాగ్, దీన్ని బట్టి మీరు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? సో ఇంతకీ ఎక్కడికి బయలుదేరుతున్నా అనుకుంటున్నారా? ఎక్కడికైనా వెళ్ళే ముందు వాటర్ తాగడం అలవాటు, అలా తాగుతూ ఉండేటప్పుడు వంపుకోవడం కూడా అదే అలవాటు అనమాట. సో అలా అయిపోయింది, ఓకేలే ఆరిపోతుందిలే అనుకొని మూవ్ ఆన్ అవుతూ ఉన్నానమాట. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా మరి అనుకుంటున్నారా? అబ్బా, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్, ఇంట్లో పనంతా అయింది, మంచిగా రిలాక్స్ అవుదామా అని అనుకుంటామా, అప్పుడే ఒక ఫోన్ కాల్ అనమాట. సడన్గా ఫోన్ వచ్చింది. అమ్మో ఏంటా అని అనుకుంటుంటే ఏమైంది ఆ ఫోన్ కాల్ అని అనుకుంటున్నారా? ఆ ఫోన్ కాల్ రాగానే వెంటనే బయలుదేరాల్సి వచ్చింది. సో ఇంకేం చేస్తాం, అందుకే అక్కడి ఆరకపోయినా హడావిడిగా బయలుదేరుతూ ఉన్నా అనమాట. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని అంటే చెప్తానండి, ఎందుకు అన్నిటికీ అంత కంగారు కదా. ఎస్, ఎక్కడికి వెళ్తున్నా అంటే మొత్తానికైతే అలాగా నడుస్తూ ఉన్నా. మ్యాక్సిమం నేను కొంచెం మాకు నియర్ బై ఉన్న ప్లేసెస్ అన్నీ బై వాకే వెళ్తూ ఉంటానమాట, ఎందుకంటే ఆటోలు కూడా అంత దొరకవు కరెక్ట్గా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంత దూరం వెళ్ళినా ఆటో ఎక్కాలన్నా కొంచెం దూరం నడవాలి, ఆ బదులు ఫుల్ నడిచేయచ్చు అనే ఫీలింగ్తో ఉంటానమాట. సో అది మ్యాటర్. అక్కడ ఇంతకీ ఇంకో చెప్పాలంటే ఎక్కడికి వెళ్తున్నా అంటే బాగుంది కదా, క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది ఆ రోజు. సో అందుకే నాకు భలే అనిపించింది, ఆ క్లైమేట్ చూసే నేను వీడియోని స్టార్ట్ చేశాను యాక్చువల్లీ, అంత బాగుంది అనమాట. సో ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఆబ్వియస్లీ మీరు ముందే చూసుంటే కనుక ఈ వీడియో అదే ఈ డ్రెస్ని కూడా అది కూడా నాకు కమెంట్ చేయండి, ఓకేనా? యా, ఇంకా ఏంటి అని అంటే అంత వర్క్ అంతా అయిపోయింది కదా, మంచిగా రిలాక్స్ అవుతాము అని అనుకుంటే స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందనమాట. మా వాడి స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని అంటే వాడే ఫోన్ చేసి, అమ్మా నాకు కడుపు నొప్పి వస్తుందమ్మా అని చెప్తున్నాడు. అబ్బా, వెంటనే వాళ్ళని పంపించారు కదా మళ్ళీ స్కూల్కి వెళ్ళి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, అక్కడ పేరెంట్స్ రావాలండి కంపల్సరీ, అప్పుడే పంపిస్తాము అని చెప్తున్నారు నన్ను చూసి. అయ్యో, నేను పేరెంట్నేనండి అంటే, ఓ అవునా, సారీ అండి, నేను ఇంకా సిస్టరు లేకపోతే ఏదో అనుకున్నా అన్నారు. ఏం అర్థం కాలేదు నాకు, నవ్వాలా అంటే ఏంటి ఇలా అని అనిపించింది అనమాట. ఒకవైపు హ్యాపీ అనిపించింది, ఒకవైపు ఏంటి ఇలా అని అనిపించింది అనమాట. సో అది ఇంతకీ చెప్పాను కదా, ఈ డ్రెస్, ఈ బ్యాగ్, దీనికి ఎలా ఉంది, కాలేజ్ అమ్మాయిలా ఉన్నానా, స్కూల్ అమ్మాయిలా ఉన్నానా ఏంటి అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిజంగా ఆ బ్యాగు ఎంత వెయిట్ ఉందంటే వాడు ఎలా మోస్తున్నాడు రా బాబు అనిపించింది. నా వల్ల కాలేదు అసలు, సైకిల్ మీద నేను వెళ్ళాను కాబట్టి నడుస్తూ వస్తున్నాడు, దట్టు కొంచెం సైకిల్ తొక్కుతూ ఉన్నా కూడా కడుపు నొప్పి వస్తుంది అన్నాడని చెప్పి కొంచెం నడిపిస్తున్నాడు దగ్గరే అనమాట. ఆ బ్యాగ్ అసలు ఎంత వెయిట్ ఉందంటే, అసలు ఒకప్పుడైతే నేను అసలు బుక్సే పట్టుకెళ్ళేదాన్ని కాదండి స్కూల్కి, బట్ నేను స్కూల్ టాపర్ని. మా నాది మిషనరీ స్కూల్ కదా, అక్కడ సిస్టర్ అనేవారు, ఏమిటి అమ్మాయి నువ్వు బుక్స్ తెచ్చుకోవా అని. నేను చాలా తెలివిగా ఏం చేసేదాన్ని అంటే, సెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి అయ్యేటప్పుడు మాకు అవ్వదు పీరియడ్, మా పీరియడ్ వాళ్ళకి అవ్వదు కాబట్టి వాళ్ళకి అయిపోయిన వెంటనే నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్, ఆ సెక్షన్కి వెళ్ళి ఆ బుక్స్ తెచ్చేసుకునేదాన్ని అనమాట. ఒకసారి అలానే ఆ సిస్టర్ చూసేసి, ఏమిటి అమ్మాయి నీ పుస్తకాల కోసం నేను ఇక్కడ గ్రౌండ్లో ఒక ఇల్లు కట్టమంటావా నాకు అని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు అంత రాదు. సో అలా అని చెప్పేసి అని అంటుంటే ఎంత నవ్వొచ్చేదో, అయినా నేను పట్టుకెళ్ళేదాన్ని కాదు, బట్ ఇప్పుడు మాత్రం ఆ పుస్తకాలు, ఆ బరువు,
దేవుడా, ఇప్పటి నుంచే లైఫ్ లెసన్స్ అన్నీ నేర్చేసుకుంటున్నారేమో పిల్లలు. అంటే ముందు ఎలాగ బ్రతుకు భారం మోయాలి, ఇప్పుడేమో ఆ పుస్తకాల భారం మోస్తున్నారేమో అనిపించింది అన్నమాట. సో అలాగా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చెప్పాను కదా ఒక డైలీ బ్లాగ్ లాగా చేశాను అని చెప్పేసి అని, ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్కి చపాతీ చేస్తూ ఉన్నా. మ్యాక్సిమం నైట్ కొంచెం చపాతీనే ప్రిఫర్ చేస్తాము, అలానే రైస్ కూడా పిల్లల వైపు రైస్ పెడతాము. నేను మా హస్బెండ్ చపాతీ తింటాం, అఫ్కోర్స్ నేను ఒక్కొక్కసారి రైసే తినేస్తూ ఉంటాను, మెయిన్ ఆయనకి మాత్రం చపాతీ అనమాట. ఇంకా సో అవే కాల్చుతూ ఉన్నా, ఫుల్గా చపాతీ చేసేసి ఒక 3-4 చాలు కదా, అంతకు మించి అవసరం పడదు. ఇంకా చేసి ఇంకా కాల్చుతూ ఉన్నాను, నెయ్యి వేస్తూ కొంచెం అలా కాల్చితే మంచిగా బాగుంటాయి కదా అని చెప్పేసి అని. సో ఇదే అన్నమాట మొత్తానికి ఎలా ఉంటుందంటే, చెప్తూ ఉన్నాను కదా ఒక్కొక్క పని. నేను యాక్చువల్లీ పని చేస్తూ ఉండేటప్పుడు ఎలా అంటే, ఏదో స్టవ్ దగ్గర చేస్తున్నాను కానీ అలాగ అక్కడే ఉండిపోవడం, అలా ఏం చేయను, ఆడుతూ పాడుతూ తిరుగుతూ అలా చేస్తూ ఉంటే మనకి ఎన్ని నడవాలి అని ఉంటూ ఉంటుంది కదా, 5,000 స్టెప్స్, 9,000 స్టెప్స్ అలా నడవాలి అని ఉంటుంది. ఒకే దగ్గర మనం అలా నించొని ఉండిపోతే అవ్వదు. అందుకని చెప్పి నేను స్టవ్ దగ్గర పెట్టేసి కొంచెం మూవ్ ఆన్ అవుతూ నడుస్తూ అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఉంటాను అనమాట వర్క్ని. సో అలా అనమాట మొత్తానికైతే ఇంకా చపాతీ అయితే కాల్చేసాను అనమాట, అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి తర్వాత ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదు. ఇంకా పిల్లలకి వాళ్ళకి వచ్చాక వాళ్ళకి డిన్నర్ పెట్టి ఇవన్నీ చేసి తర్వాత నేను హౌస్ క్లీనింగ్ చేసుకొని, బికాజ్ నాకు మార్నింగే మళ్ళీ 7:15-7:20 కల్లా నేను క్యారేజ్ చేయాల్సి ఉంటుంది. లంచ్ అన్నీ అరేంజ్ చేసేయాలి, లంచ్ టిఫిన్ అన్నీ అరేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా నాకు హడావిడి అయిపోయి ఇంకా వీడియో అయితే నేను తీయలేదు. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. కొన్ని నా ఫొటోస్ అవన్నీ కూడా యాడ్ చేసాను, బికాజ్ మెమరీస్ కింద ఉంటాయి కదా, నేను ఎప్పుడైనా చూసుకోవడానికి అలా అని చెప్పేసి అనమాట. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందా? డెఫినెట్లీ నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, వెంటనే నేను ఇలా పెట్టిన వెంటనే వీడియోస్ మీకు అలా నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది అనమాట. ఇంకెందుకు ఆలస్యం మరి, ఎక్కడ ఏంటి ఇక్కడ ఈ ప్లేసెస్ చూస్తున్నారు కదా కొన్ని ఫొటోస్లో ప్లేసెస్, అవి ఎక్కడో తెలిస్తే, అంటే నేను ఆల్రెడీ ఈ వీడియోస్ పోస్ట్ చేశాను, ఎక్కడ ఏంటి లేదు మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ఉండినా గెస్ట్ చేస్తే మాత్రం నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇది ఏ టెంపుల్ అనుకుంటున్నారు అది కూడా కమెంట్ చేయండి, ఓకేనా? సో ఇదే అనమాట. మా ఊరు చూసావా, సూపర్ టూపర్ ఫోజులు ఇస్తున్నాడు అనమాట. సో నేను వాళ్ళ దగ్గర ఎంత పొట్టిగా ఉంటానంటే వాళ్ళు చూస్తే ఏంట్రా బాబు అందుకే స్కూల్లో అలా అడిగారేమో నాకు అర్థం కాలేదు. యా అలానే ఉంటుంది మరి. మొత్తానికైతే మంచిగా ఇంకా బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసాను, మంచి డైలీ ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను, డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. సో వీడియోస్ను మిస్ కాకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో అదనమాట మ్యాటర్. అక్కడ నాకు ఈ ఫొటోస్ అంటే ఈ పిక్ ఉంది కదా ఎంత ఇష్టమో తెలుసా. ఏరాడా బీచ్కి వెళ్ళాము, ఏరాడా బీచ్కి వెళ్ళేటప్పుడు తీసుకున్న, ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే అంత బాగా ఎంజాయ్ చేశా. లాస్ట్ ఇయర్ రాఖీ ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా. రాఖీకి అని వెళ్ళి అక్కడి నుంచి మేము ఏరాడా వెళ్ళాము. ఏరాడా బీచ్ ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది నిజంగా. వైజాగ్ బీచ్ కన్నా ఏరాడ బీచ్ సూపర్ అనిపిస్తుంది, నాకు ఎందుకో తెలియదు. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్.